रक्षणीय प्रयत्न मृत्युरूप स बालक आ बालकुडु मृत्युरूपमैन कालयमुडु ना पट्ल कालयमुडु ना पट्ल कालयमुडैनटुवंटि आ गर्भमु तप्पनिसरिगा जाग्रत्तगा रक्षिंचवलसिनदि देवकी देविनी जाग्रत्तगा चूडवलसिनदि एंदुकु आमे गर्भान्नि रक्षिंचडंलो इंत आयनकि पट्टुदल పుట్టగానే పట్టుకుపోదామని ఎప్పుడు పుడితే అప్పుడు వచ్చేసి చంపేద్దామని ఇది ఇందుకోసం రక్షణ ఏమో పుట్టిన తర్వాత వెళ్ళిపోతూ ఆ బిడ్డ ఎటైనా వెళ్ళిపోవచ్చేమో తప్పించుకోవచ్చేమో ఆ కాలయముడు ఎక్కడో ఉండి నన్ను సంహరించవచ్చేమో అందుకనే అన్ని కట్టుబాట్లు చేశాడు పుట్టడం ఏంటి మరుక్షణంలో చంపాలి అని ఇది అతని ప్రయత్నం ఏమనుకుంటున్నాడు హత్వైనం బాలకం దైత్యాః దైత్యాః ఓ రాక్షసులారా ఓ సైనికులారా హత్వైనం బాలకం ఈ బాలకుని నేను చంపి సుఖం స్వప్స్యామి మందిరే నేను సుఖంగా నా మందిరంలో హాయిగా నిద్రపోతాను నేను ఈ బాలకుని చంపేశాను అంటే నా చేతిలో ఈ బాలకుడు చచ్చిపోయాడు అంటే హాయిగా నిద్రపోతాను ఇంకా నేను ఇంకా నాకు మృత్యు భయం లేదుగా నివృత్తి వర్జితే దుఃఖే నాశితే చాష్టమే సుతే ఖడ్గ ప్రాసధరా సర్వే తిష్టంతు ధృత కార్ముకాః నా దుఃఖానికి విరుగుడు ఇంకా జరగలేదు నా దుఃఖం ఇంకా అలాగే కొనసాగుతూనే ఉంది ఎప్పుడు ఈ నా దుఃఖము నా నుండి వెడలిపోతుంది నేను దుఃఖవిహీనుణ్ణి ఎప్పుడవుతాను అదిగో ఆ అష్టమ గర్భంలో జన్మించబోతున్నటువంటి ఆ కుమారుణ్ణి నేను చంపేస్తేనే నాకు సంతృప్తి హాయిగా నిద్రపోతాను కాబట్టి ఖడ్గ ప్రాసధరా సర్వే తిష్టంతు ధృతకార్ముకాః అందరూ విల్లమ్ములు ధరించి ఉండండి కత్తులు ఖడ్గాలు అనేక ఆయుధాలు ధరించి ఎవరి ఆయుధాలు వాళ్ళు ధరించి సిద్ధంగా ఉండండి నిద్రా తంద్రా విహీనాశ్చ సర్వత్ర నిహితే క్షణాః నిద్ర వద్దు ఆలస్యం వద్దు బంధకం వద్దు కన్ను మూయకుండా రేయింబవళ్ళు ఆమెను మీరు కాపలాగా ఉండి రక్షించవలసినదే జాగ్రత్తగా చూడవలసినదే ఇక్కడ మిమ్మల్ని కాపలా పెట్టాను మీరు ఏమాత్రము కూడా ఏమరపాటు చెందవద్దు వ్యాసవాచ వ్యాస భగవాన్ వారు చెప్తున్నారు జయ జనమేజయ మహారాజుకి ఇత్యాది స్యాసుర గణాన్ను కృషోతి భయ విహ్వలః అసుర గణాలు రాక్షస గణాలను ఈ విధంగా ఆజ్ఞాపించి కృషః కృషించిపోయాడు ఈయన ఎవరు కంసుడు కృషించిపోయాడు మూడు పూట్ల ఆహారం తీసుకుంటున్నా కూడా ఎవరైనా మానసిక వ్యాధితో కూడుకున్నారంటే వాళ్ళకేమీ బలం సిద్ధించదు ఆహారం బలాన్ని ఇవ్వదు ఇతడు అత్యంత భయంతో నిండిపోయి ఉన్నాడు ఏమో ఆ పుట్టేటువంటి ఆ గర్భం నుంచి పుట్టేటువంటి ఆ కుమారుడు నన్ను చంపేస్తాడేమో ఏం జరుగుతుంది ఏమైనా జరగవచ్చుగా మాయా నా చేతిలో చచ్చిపోయాడంటే అయిపోయింది అనమాట ఇంకా నాకు ఇంక ఏ విధమైనటువంటి భయం లేదు కాబట్టి అతడు కృషః అతి భయ విహ్వలః మిక్కిలి భయంతో కూడుకొని చలించిపోతున్నాడు అతను వణికిపోతున్నాడు కంసుడు మందిరం స్వం జగామాషు నలేభే దానవ సుఖం ఈ విధంగా ఆజ్ఞాపించి తన మందిరానికి తాను వెళ్ళిపోయాడు కానీ తన రాజభవనానికి వెళ్ళాడు కానీ సుఖం ఎంతమాత్రమూ లేదు సంతోషం ఎంతమాత్రమూ లేదు హాయిగా నిద్ర పట్టడం లేదు నిషీథే దేవకీ తత్ర వసుదేవము వాచః చెప్పాడు కదా శ్రావణ మాసం రోహిణి నక్షత్రం కృష్ణపక్షం అష్టమి తిథి సమీపించిందని చెప్పాడు కదా అదే సమయంలో అర్ధరాత్రి పూట దేవకీదేవి వసుదేవము వాచః వసుదేవుడితో చెప్తోంది ఇద్దరే ఉన్నారు కారాగారంలో ఎవ్వరూ లేరు వాళ్ళిద్దరూ ఉన్నారు జైల్లో బందీలై ఉన్నారు ఆమె అంటోంది దేవకీదేవి అంటోంది వసుదేవుడితో కిం కరోమి మహారాజా ప్రసవావసరో మమ ఏం చేయను నేను ప్రసవించే వాళ్ళ సమీపించింది బహవో రక్షపాలాశ్చ తిష్టంత్యత్ర భయానకాః చూస్తే ఎంతోమంది రక్షక భటులు ఉన్నారు భయానకమైనటువంటి రక్షక భటులు వాళ్ళంతా వాళ్ళని చూస్తేనే ప్రాణాలు పోయేంత భయం ఉంటుంది అటువంటి వాళ్ళు ఇక్కడ ఖడ్గాలు ఆయుధాలు ధరించి ఉన్నారు ఏం చేయాలి నేను ప్రసవ వేళ సమీపించింది వాళ్ళేమో సమీపాన ఉన్నారు ఈ అష్టమ గర్భం నుంచి పుట్టేటువంటి కుమారుడు కూడా ఏమైపోతాడో భర్తతో అంటోంది ఆమె అంటూ గతంలో
యశోదాదేవి కి తనకి మధ్యన జరిగినటువంటి ఒక సంభాషణని గుర్తు చేస్తోంది దేవకీదేవి. నందపత్న్యా మయా సార్ధం కృతోసి సమయపురా. నందపత్ని, నా నందుని యొక్క భార్య అయినటువంటి యశోదాదేవితో నాకు పూర్వము ఒక సమయము కుదిరింది. సమయము అంటే ఒక ఒప్పందం, మా మధ్య మేమిద్దరం ఒక ఒప్పందం చేసుకున్నాం. ఏమిటి? ప్రేషితవ్యస్త్వయా పుత్రో మందిరే మమ మానిని. ఆమె ఏం చెప్పింది నాతో? యశోదాదేవి ఏం చెప్పింది? నీకు పుట్టబోయేటువంటి ఆ కుమారుడు సరిగ్గా పుట్టిన వెంటనే నా దగ్గరికి పంపేయి, నా మందిరానికి పంపించేయి. పాలయిష్యామ్యహం తత్ర తవాతి మనసాకిల. నేను ఆ బాలుణ్ణి జాగ్రత్తగా కాపాడతాను, రక్షిస్తాను. నీకు ఇంకీసారి నువ్వు భయపడవద్దు, నీవు పుట్టినటువంటి కుమారుణ్ణి వెంటనే నా దగ్గరికి పంపించేయి. మరి కంసుడికి అనుమానం వస్తుందిగా, ఏమైపోయాడు ఆ పుత్రుడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎవరు తీసుకెళ్ళిపోయారు, అసలు ఎలా వెళ్ళాలి, ఇవేమి ఆలోచించలేదు. నువ్వు నీకు పుట్టినటువంటి కుమారుడు నాకు పంపించేయి. అతడికి అనుమానం రాకుండా నేనేం చేస్తానంటే, అపత్యంతే ప్రదస్యామి కంసస్య ప్రత్యయాయ వై. నాకు పుట్టేటువంటి బిడ్డని నీ దగ్గరికి నేను పంపిస్తాను. ఎవడు? ఎందుకని? కంసుడికి అనుమానం రాకుండా ఉండడానికి. చూసారా ఎంత స్నేహము. పుట్టినటువంటి అపత్యం సంతానం చనిపోక తప్పదు, చంపేస్తాడు కంసుడు. ఇప్పటికి 7 సార్లు పుట్టినట గర్భాలన్నీ పోయినాయి, వ్యర్థమైపోయినాయి. ఇప్పుడు పుట్టబోయే కుమారుడు కూడా తప్పనిసరిగా సంహరింపబడతాడు. స్నేహితురాలంటే అది. ఏమంది? నీకు పుట్టినటువంటి అపత్యాన్ని వెంటనే నాకు పంపించే, నేను చూసుకుంటాను. నాకు పుట్టినటువంటి అపత్యాన్ని నీ దగ్గరికి పంపిస్తాను. అంటే పోతే, చనిపోతే ఎవరు చనిపోతారు? ఈమె యొక్క సంతానం చనిపోతుంది. కానీ ఆ మాట ఆలోచించలేదు యశోదాదేవి. స్నేహితురాలికి సహాయం చేయడం కోసం తాను తీసుకున్నటువంటి నిర్ణయం. పాలయిష్యామ్యహం తత్ర తవాతి మనసాకిల. నేను చక్కగా కుమారుని, నీకు పుట్టినటువంటి ఆ కుమారుని చక్కగా పాలిస్తాను. ఇది మా మధ్య జరిగినటువంటి ఒప్పందం, దేవకీదేవి వసుదేవుడితో చెప్తోంది. మా మధ్యన ఈ విధమైనటువంటి సంభాషణ జరిగింది. కిం కర్తవ్యం ప్రభో చాత్ర విషమే సముపస్థితే. నేను ఇప్పుడు ఏం చేయాలి ఈ విషమ పరిస్థితిలో? ఇప్పుడు నేనేం చేయాలి? మా మధ్య ఒప్పందం జరిగింది, సరే, నాకు పుట్టబోయేటువంటి ఆ సంతానాన్ని పంపాలి, ఏం చేయాలి ఇప్పుడు మనం? వ్యత్యయ సంతతే శౌరే కథం కర్తుం క్షమో భవేహే. నిజమే యశోదాదేవి, నాకు మధ్యన ఒప్పందం నిజమే, కానీ నువ్వు ఎలా సమర్థుడు అవుతావయ్యా? తన భర్తతో ఉంటావు, నువ్వు ఎలా తీసుకుని వెళతావు? నాకు పుట్టినటువంటి సంతానాన్ని అక్కడ వదిలి అక్కడ పుట్టిన సంతానాన్ని తీసుకొస్తే బాగానే ఉంటుంది, కానీ నీకెట్లా కుదురుతుందయ్యా? అన్నీ బంధింపబడి ఉన్నాయి, కారాగారంలో ఉన్నాము, కంటికి రెప్పలాగా చుట్టూ అందరూ రక్షక భటులే. మనం బయటికి వెళ్తే పట్టుకుని, అలా బయటికి వెళ్ళడమే కుదరదు, ఏమాత్రం అనుమానం వచ్చినా మనల్ని కూడా చంపేస్తారు వాళ్ళు.